భారత దేశం వేదభూమి కర్మభూమి ధర్మభూమి కాబట్టి గజనీలు మహమ్మదులు సుల్తాన్లు పోర్చుగీస్ ఫ్రెంచ్ డచ్ బ్రిటిష్ ఇలా ఎంతమంది మన సంస్కృతి మీద మన దేవాలయాల మీద దాడి జరిపినా మన సంస్కృతి సంప్రదాయాలు అలానే ఉన్నాయి ముష్కరుల దాడుల్లో పతనమైన ఎన్నో మహోన్నత దేవాలయాలను పునర్నిర్మించడానికి కొంతమంది గురువులు పీఠాధిపతులు పాటుపడుతూనే ఉన్నారు అలాంటి వారే ఈ సిద్ధేంద్ర యోగి నాగేంద్రకారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ సుత్తాయ దిగంబరాయ తస్మై నగారాయ నమః శివాయ సర్వం సర్వేశ్వరార్పణమస్తు.
కేరళలో పడవ పందాలు ఫేమస్, ఆంధ్రాలో కోడి పందాలు ఫేమస్. కానీ ఈ ఊళ్ళో ఓ పందెం ఉంది, చేత్తో పట్టుకోకుండా ఫుల్ బాటిల్ కొట్టి ఈ పడవల మధ్య స్టడీగా నిలబడితే 10,000 కట్ట మగోడు అనే బిరుదు పెడతాం. ఐపీఎల్లో చీర గెలుసు అంటే ఇక్కడ మనకు చీర గెలుసు. 10,000 సంగతి పక్కన పెడితే మగాడనే బిరుదు కోసం ఎగబడే ఎతవలు కూడా ఉన్నారు. మగతనం ఒకటి ఇస్తే వచ్చేది కాదురా, భయభర్త రావాలి. మరి ఏంటండి మైకులు అలానే సింగ్ ఇచ్చారు? మైక్ ఫ్రీగా దొరికిందని ప్రతి యాదవ్ని అలాగే పిలుస్తున్నాడు. అరిగో మన ఊరికే ఓ పోస్తరు మొగడు ముళ్ళపై రంగంలో వేసుకున్నాడు, బాటిల్ బట్టి పైకెత్తాడు, కడవల మధ్య నుంచున్నాడు, మందు కొడుతున్నాడు, బిరుదు కొట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు, కానీ బాటిల్ తీసేసాడు. ఎప్పుడు గెలిచాడు కనుక అదవా. పన్ను కొట్టాలన్నా మా దొరబాబే రావాలి. అందరికీ ఉంటదరా, తమ్ము దొరబాబు గారికి ఒక్కడికే ఉంటుంది. గుమస్తా గారు నాతో ఏదో మాట్లాడాలన్నారు. అవునమ్మా, కళాశాల పేరు పెట్టి బాబుగారు లెక్కలు చూస్తుంటే చొక్కలు కనిపిస్తున్నాయి. కొబ్బరి తోటలో కాయలు దించావండి, డబ్బులు లేవు. ధాన్యం మిల్లుకు తోలాం, డబ్బులు రాలేదు. అరటి తోటలో గెలలు లేవు, చేతిలో దమ్మిడి లేదు. ఏంటండి అది, అసలు రాలేదు రాలేదు అంటే ఆవిడ ఏమనుకుంటుంది? మమ్మల్ని వేటగా అనుకోదు. అసలు ఎందుకు రాలేదు అంటే అక్క, అసలు అల్లుడు ఎవరు? పుట్టినోడు. ఆ రోజుల్లో రాజులు పాతికలాడేవారు. మరి మనోడు పైగా కళాకారిణిలో నాట్యం చేస్తే అప్పటి రాజులు హారాలు విసిరేవారు. మరి మనోడు ఫైనల్ గా ఆయన కొలువు కూటంలో అష్ట దగ్గరాలు ఉన్నట్టుగానే మనోడి దగ్గర కూడా ఒక రియల్ ఎస్టేట్, ఒక హోటల్, ఓ టైలరింగ్, ఓ జంపరింగ్, ఓ ప్రెసిడెంట్. ఫైనల్ గా నేను సచ్చినాడా, దిగ్గజాలని పేరు పెట్టి ఈ దిక్కుమాలిన వెధవులందరినీ వెంటేసుకు తిరుగుతూ దివాణం పరువు తీస్తోంది చాలక. అవతార పురుషుల పోలిక. పైగా ఏమిటి, నువ్వు మా కూడా తిరిగి చెడిపోతున్నావంట? కాదే, కళాకారుల హృదయం సున్నితం అని చెప్తే వినకుండా నోరు పారేసుకుంటుంది. ఆవిడ ఎవర్రా? నీకు అత్త, నాకు బామ్మ. ఆకలైతే అన్నం పెట్టి అన్నపూర్ణమ్మరా, అవసరానికి డబ్బులు ఇచ్చే ధనలచ్చిమిరా. మీ మాయ మాటలు పడిపోయే ఎర్రి వెంకటలక్ష్మి కూడాను. రేయ్, ఆవిడ అరిస్తే నీకు నోరే వినపడుతుందిరా, కానీ నాకు ఆవిడ వెనకున్న హృదయం కనపడుతుందిరా. నా హృదయాన్ని చీలిస్తే నా బామ్మ ఉంటుందిరా. దొరబాబు, బామ్మ, దొరబాబు, నా బంగారు బామ్మ, సింగరా బాబు, దొరబాబు, బామ్మ, నేను బయటికి వెళ్ళొస్తాను. వట్టి చేతులతో ఎలా వెళతావురా, ఉండి ఇప్పుడే వస్తాను. చూసావురా, మా బామ్మే ధనలక్ష్మి రూపంలో మళ్ళీ పుట్టింది. చాలాసేపు అయింది. ఈ మధ్య నీకు బాగా ఫిట్టింగ్లు ఎక్కువైపోయినారా? తోల్చి ఇందా నాన్న, వెళ్ళి త్వరగారా, వెళ్ళరా. చెప్పానరా, మా బామ్మ అయిపోయింది, పొగడక్కలేదు, వస్తాను బామ్మ. వెళ్ళరా నాన్న. రే నీకుందరో, శ్రీరాములు లాంటోడు ఎలా బతుకుతాడో. రే లింగం తొందరగా ముక్కేస్తావు. ఏదో ప్యాక్ అని మదర్ ఫాదర్ లేరు. లైఫ్ ఉంటే జోకర్ ఉండదు, జోకర్ ఉంటే లైఫ్ ఉండదు. ద్రాపేష్ దొరబాబు, దొరబాబు ఈడేంట్రా, క్రాపేసిన కోడ్ లాగానే ఉన్నా కదా. కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాడు కదా,
ఏటిది? దిస్ ఇస్ గేమ్ యార్. ఊళ్ళో జనాల్ని డిస్టర్బ్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్? రాత్రి తోటలో భోగం మేళం పెట్టారంట. అది మన వృత్తి కదా, తప్పే ఉంది. తప్పని నేను అన్నానా? మరి నాకు తెలియకుండా ఎందుకు పెట్టారు అని అడుగుతున్నా. ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే వాల్యుయేషన్ ఇదేనా అని అడుగుతున్నా. ఏమంటే ఏమంటారు? నువ్వు ఎదవని తెలుసు కానీ మరీ ఇంత ఎదవని తెలియదురా. పదండ్రా. అరే ప్రెసిడెంట్, మా కొలలో నీళ్లు రావటం లేదురా, జోకర్ రావటం లేదురా. నేను ప్రెసిడెంట్ చేసిన ఎదవేవడరా? మీరే కదా. ఇదిగో దొరబాబు, పంచాయతీలో ఫండ్స్ లేవురా, ఆ గుడికి ఎల్ల సంగతి చూడరా. పైగా మీ పెద్దలు కట్టించింది, పుణ్యకార్యం కూడాను. కార్యానికి అయితే ఇంపార్టెన్స్ ఇస్తాను కానీ ఇలాంటి కార్యానికి కాదు. నా జీవితం అంతా కళాపోషణకి అంకితం ఇచ్చాను రా. మందు కావాలంటే చెప్పండి, ముందు పెడతా. తేకాడతానంటే చెప్పండి, పెట్టుబడి పెడతా. ఎల్ల సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ. అవును రే, ఆ తెల్లపాప ఉంది కదరా, సెటప్ చేసేచ్చు కదా. పైగా ప్రెసిడెంట్ నీ మాట ఏంటదే? ఈడు మారడు రా. ఆడు మారితే దొరబాబు ఎందుకు అవుతాడు రా. అప్పు తీసుకున్న పొలాలకు రేటు కట్టి రాయించేసుకుంటున్నా. ఎదిరించిన వాడిని భయపెడుతున్నా. తిరగబడ్డ వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నా. పొలాలు పోయిన వాళ్లే తలవంచుకు వెళుతుంటే ఆ పొలాలు కొలిచేవాడివి నీకెందుకురా? దొరబాబు, పెళ్లికి వెళ్ళాలరా. వెళ్ళరా? నేను కాదు, నువ్వు. నేనా? మన కుటుంబానికి ఎంతో నమ్మకంగా పనిచేసిన చంద్రంగారి కూతురు పెళ్లిరా, నువ్వు వెళితే చాలా సంతోషిస్తాడు. ఈయన అక్కడికి వెళ్ళకపోతే ప్లేయర్స్ బాధపడతారు. మీరా యదవ సచ్చినోడ, పెద్ద మనిషిలా వెళ్ళి చక్కగా పెళ్లి చేయించి దొరబాబులా తిరిగి రావాలి. అయి బాబోయ్, బామ్మగారు పెద్ద పెద్ద డైలాగులు వాడుతున్నారండి. సర్లే, వెళ్తానులే బామ్మ. వెళ్తావు కదా, నా బంగారు తండ్రి. దేవుడు ఊరేగింపుకి భక్తులు లేకపోతే ఎలారా? దొరబాబు, రాగానే పువ్వు ఇచ్చారా? ఈ పువ్వు ఆ పువ్వు కాదు, దీని అర్థం వేరు. ఏ పువ్వు అయినా పువ్వు పువ్వే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. మా బామ్మ మీకు ఇవ్వమందండి. చాలా సంతోషం. రే శివరామ్, దొరబాబు గారు దగ్గరుండి చూసుకోవాలి. నేను పెళ్ళికొడుకునా గంగిరెద్దునా అలంకరించి లోపల కూర్చోబెడితే దాని అర్థం ఏంటి? కనీసం కూల్ డ్రింక్ కూడా తాగినవా? మంచి నీళ్ళు కూడా తాగినవా? తాళి కట్టేదాకా పందిరి కూడా దాటినవా? పందిరి ఎవడ దాడతా అన్నాడ? ఏదో మొదలు కూర్చుని గుద్దేస్తానా? తోలు వచ్చేస్తాను రే, జాగ్రత్త. పెళ్ళికొడుకు గారు, వీరు మా ఊరి పెద్ద మనిషి దొరబాబు గారు. నమస్కారం సార్, నా పేరు సూర్యబాబు. నమస్కారం. పెళ్లి కొడుకు గారు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. పెద్ద టెన్షన్ ఏమీ లేదండి, ఆయన ఇలాంటి టైంలో కాలక్షేపం కోసం పేకాడుకోవడం తప్పు అంటారు గురువు గారు. తప్పు కానే కాదు, అర్థం ఏంటండి? ప్రెసిడెంట్ గారే చెప్పొచ్చేది ఏమిటంటే, పెళ్లిలో తాళెంత ముఖ్యమో పందిట్లో పేకాడంత ముఖ్యమో రా అబ్బాయి. పైగా మన ఆచారం కూడా. డబ్బులు ఎంత ఉన్నాయి? మా ఎత్తరి కట్నం మొత్తం ఉందండి. జోకర్ పడింది కానీ సీక్వెన్స్ లేకపోతే ఉపకారం ఉంటుంది గురువు గారు. ఊడు ఉండి ఉపయోగం లేనట్టు లెక్క కదా. ఇలాంటి టెన్షన్ టైంలో ఒక సిగరెట్ వెళ్ళించుకుంటే తప్ప చెప్పండి. సిగరెట్ తాగడం చెడ్డలవాటు కదా. అల్లుడు, ఏ అలవాటు లేనివాడు మనిషే కాదు. సారా తాగినోడు సాంబాయి కొడుకు, ఇస్కీ తాగినోడు ఏరాయి కొడుకు, బ్రాంది తాగినోడు బ్రహ్మాయి కొడుకు, ఏది తాగినోడు ఎర్రి. అంటే మేము అలా ఉండదలుచుకోలేదండి, ఫార్మాలిటీ కోసం ఎవరైనా కంపెనీ ఇస్తారేటి. బామ్మకి మాట ఇచ్చాం కదరా. దొరబాబు, సూర్యుడిని ఆగు అంటే ఆగుతాడా? తాగుబోతుంది తాగొద్దురా అంటే మాట్లాడా? పైగా ఏం తాగునోడు ఎర్రి కొడుకు అని చెప్పాడు కదా. అవును, అంతేనంటావా? పుచ్చుకోండి సార్. ఆచార్యం ఒకడు, పెద్దలు చెప్పారని ఒకడు నన్ను సర్వనాశనం చేసేసారు కదరా. ఏమండి, పెళ్లి కుమారం తీసుకోనండి. వచ్చేస్తున్నా, వన్ మినిట్ ప్లీజ్. బస్సు సూపర్ అండి. ఏం బస్సు, ఈ పెగ్గ ఉన్నా కూడా
ముందే పిందే నది అవసరం చెప్తారా? Mr. Charan. Yes, sir. Charan, this is Vijayanagara Samrajyaliki, Krishna Devarayaliki Sambandhinchina Chihnam. Chance le, sir. Ivi Godavari Teeramlo Tavakallo Dorikayi. Ekkada Vijayanagara Samrajyam, ekkada Godavari Teeram. Aina Krishna Devarayalu Gurinchi Kottaga Telusukodaniki Em Undi, sir? Undi. Naaku Kuda Oka Chinna Doubt Undi. Asalu Aina Charitra Gurinchi Neeku Enta Telusu Ani. Chudu. కుందేళ్లు వేట కుక్కల్ని తరిమిన ప్రదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ స్థల మహత్యం కృష్ణదేవరాయల సామర్థ్యం కలిసి విజయనగర సామ్రాజ్య వైభవానికి కారణం అని చరిత్ర చెబుతోంది. చరిత్ర చెప్పినట్టే ఆ స్థలానికి అంత పవరుంటే ఆ తరువాత ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా అంత గొప్పగానే పరిపాలన సాగించాలిగా. మరి దేవరాయల తరువాత అనతి కాలంలోనే ఆ సామ్రాజ్యం ఎందుకు అంతరించిపోయింది? వైభవంగా విలసిల్లిన విజయనగర సామ్రాజ్యం ఎందుకు పతనమైపోయింది? ఆ స్థలానికున్న పవర్ పోయిందా లేక కారణం కాలంపైకి నెట్టేద్దాం. చరిత్రకు తెలియని ఆధారాలు ఏమన్నా ఉన్నాయేమోనని తెలుసుకోవటం మన బాధ్యత. దేవనాగరి లిపి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావు నారాయణ? ఎప్పుడొచ్చావు? ఈ రోజే వచ్చాను సార్. మీరు చెప్పినట్టుగానే మా వాడిని తెలుగులో పిహెచ్డి చేయిస్తున్నానండి. అవతల వాళ్ళను తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రమే తెలుగును వాడుతున్నారు తప్ప పలకరింపుల్లో మాత్రం తెలుగు వినబడ్డమే లేదు. తెలుగు చాలా గొప్పదయ్యా. ఎందరో మహానుభావులు తెలుగును ఒక వెలుగు వెలిగించి వెళ్ళిపోయారు. ఆ వెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ యువతరానిది. పట్నం నుంచి అమ్మాయి గారు వచ్చారంట కదండి. అవునవును, నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను. అమ్మా స్వప్న, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? నేను గుడికి వెళ్తున్నాను తాతయ్య. అలాగా, వెళ్ళిరా. అప్పా ఏంటి బామ్మ పొద్దున లేపి గుళ్ళు గోపురాలు తిప్పుతావు? మీరు చేసిన పాపాలు కడుక్కోవాలంటే ఇది ఒక్కటేరా మార్గం? బాగున్నారమ్మా? బాగున్నాను పంతులు గారు. మా మనవడు పేరున అర్చన చేయించండి. నాకు తెలియని విషయమమ్మా, దేవుడికి నాకు అలవాటైన విషయమే కదమ్మా. విశ్వం దర్పణ దృశ్యమానుల్యం నిజంతర్గతం. ఒరే చూడరా, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో. నీకోసమే పుట్టినట్టుంది. నేను చూసిన ప్రతిదీ నా కోసమే పుట్టినట్టుంది అనుకున్నాడు. అనుకోవడానికి కుదరడానికి చాలా తేడా ఉంది. నువ్వు ఆపరా నీ సోది తిక్కలోడా. ఆ అమ్మాయి మన ఇంటి కోడలైతే ఎంత బాగుంటుంది. బాగుంటుంది. పురై వివరాలేంటో కనుక్కో. అలాగే అక్క. ఇంతకీ వీడేడి? బాబు త్వర బాబు. ముసలి చాలా పిచ్చిదిరా పాపం. నీ కోసం అక్కడ సంబంధాలు చూస్తుంది, నువ్వు ఇక్కడేమో అక్రమ సంబంధాలు మ్యాచ్ చేసేస్తున్నావు. కొత్తగా వచ్చినట్టుంది పిట్టవర్రా. పాత వాళ్ళకి నువ్వు ఎందుకు బీటేస్తావురా? ఏదో పడిపోయేలా ఉంది కర్మరా.
పెట్టేవర్రా దానికంటే ఇదే బాగుందిరా అర్రే దీని చూస్తుంటే జ్యోతిలక్ష్మి జయమని గుర్తొచ్చేస్తున్నారా రే అర్జెంట్గా వెళ్ళి దాని వివరాలని కనుక్కో వీలైతే ఇప్పుడే సెటప్ చేసి నేను తోట దగ్గర వెయిట్ చేస్తుంటాను బామ్మేమో మహాలక్ష్మి అంటుంది ఈడేమో జ్యోతిలక్ష్మి అంటున్నాడు ఈడికి నేను మ్యారేజ్ చేద్దామని వస్తే ఈడు నన్ను బ్రోకరింగ్ చేశాడు ఈ ఆ సరిపోద్దా అదే కట్లకెళ్ళే అమ్మాయిని మర్చిపోద్దరు బాబు వివరాలు చెప్తానని సలహాలు చెప్తున్నావేంట్రా సలహాలు కాదు దాచిన దాగన నిజాలు ఏటా నిజాలే ఒరేయ్ ఆ అమ్మాయి పువ్వులా ఉందిరా అందుకేగా మనోడు చుట్టేసుకుంటారా ఆ అమ్మాయి బళ్ళో పాటలు చెప్పే రేంజ్ రా మనోడు తక్కువ అమ్మాయిల కోసం బళ్ళ దూరే రేంజ్ వెల్ ఎడ్యుకేటెడ్ రా మనోడు ఎల్ ఎడ్యుకేటెడ్ కదా దేనికి నోరు తెరిస్తే ఇంగ్లీష్ రా అమ్మాయి మనోడు కళ్ళు తెరిస్తే ఇంగ్లీష్ సినిమాలే కదా బాబాయ్ పద్ధతి గల ఫ్యామిలీ పద్ధతులు రేంజ్ లో చూడడానికి మనం అడిగింది పెళ్లికా గోకడానికే కదరా గోళ్ళు ఉన్నాయి కదా అని అందరినీ గోకుతూ పోతే రక్తక నీళ్ళు ఉన్నాయి నా కళ్ళు పడ్డాక కాలికి గజ్జి కట్టని ఆడదుందంటే ఈ దొరబ కూడా ఇజ్జతకి సవాల్ కాలికి గజ్జిలు ఎలా కట్టించాలో మనకు బాగా తెలుసు ఎరా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటావా కరెక్టే దొరబాబు ఇలాగే వెళ్తుందంట నువ్వు రెడీ అయిపో నేను రెడీగా ఉన్నాను రా మీరు రెడీనా ఎప్పుడా మన ఫ్రెండ్స్ అందరికి కలిసి చాలా రోజులైంది దొరబాబు వచ్చేస్తుంది బయలుదేరు బయలుదేరు దొరబాబు స్టైల్ స్టైల్ త్వరగా బయలుదేరరా బాబు కంటపడని కన్నే లేదు అదే నాకు తెలియని ఫోటో లేదు Such a beautiful village, no? Sachangar ka adar dilia jay, ma dhorbab kar de. Yes, yes. Village, my. In village, paka kalping kalping. Famous, famous. Drinking, famous. Dancing, dancing. Notlu isring isring. Famous, I. Yen je pa dhorbab. Kingu nu. తెలుగులో మాట్లాడుకుందామా మీ కష్టంగా ఉంది కదా ఓకే అంటే మీరు ఏం చేస్తుంటారు కళాకారుని ఎంకరేజ్ చేస్తుంటాను కళాకారులు అంటే స్టేజ్ షో చేస్తుంటారా స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను దండాలని దొరబాబు గారు ఎలా ఉన్నావయ్యా హాయ్ బాబాయ్ నడిచి దేవుడండి కళ్ళద్దాలు పెట్టుకున్న కర్ణుడండి మీరుండగా మాకు లోటేటండి బాబు గారు అమ్మాయి గారండి ఈ ఆల మా ఇంటిల్లి పాది ఇంత మందు ఒక ముద్ద తిన్నా ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి అంతా ఈ బాబు గారు సలవేనండి ఉంటానండి ఉంటాను బాబు గారు ఉంటానండి బాబు బాసేసరా ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు ముందు ముందు చాలా మంది వస్తారండి ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా నేను స్కెచ్ చేస్తారా నేను ఒప్పుకోను సీన్ లోకి నేను వస్తాను దర్బాబు గారు దర్బాబు గారు ఓ మీరా యాక్చువల్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనమ్మా అయినప్పటికీ ఈ ఊరికి పైలట్ పైలట్ అన్ని దొరబాబు గారేనమ్మా సంక్రాంతి పండుగ కదమ్మా కోడి పందాలకి కలెక్టర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తున్నారు కానీ మాత్రం సారే చెయ్యాలంటున్నారు నేనా నేను ఎందుకు అంత మాట అనకండి మీరు కాకపోతే ఎవరున్నారు మాకు దిక్కు మీరన్నా చెప్పండి అమ్మా మీ మాట వింటారమ్మా ప్లీజ్ అమ్మా మంచి పనికే కదా వెళ్ళండి వెళ్ళమంటారా సరే నువ్వు ఇంటికి వచ్చావరా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను వస్తే వచ్చావు కానీ మూసుకుని కూర్చో
ఇక్కడ వర్కౌట్ అయిపోయిందట అంత. ఎందుకంటే మొన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు మా దొరబాబు గారు ఇంట్లో ఫోన్ చేసింది. ఏమైందిరా? పేడకల పేడకల, రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి లాఠీలతో కొల్లబడిచ్చారట. మీరు అంత ఇచ్చిన తర్వాత మీకు న్యాయం చేయాలి కదా. ఏమిచ్చారు? లైఫ్ ఇచ్చాను కదా, దాని గురించి మాట్లాడతారు. నువ్వు అమ్మా, మీరు మా అయ్యగారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఊరు ఊరంతా కడుపు నుండా తిండి కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం అయ్యగారు. పుష్కలంగా చదువుకుంటున్నారంటే అందుకు కారణం అయ్యగారు. నువ్వు సినిమా కలెక్షన్ మీద కలెక్షన్ సాధించిందంటే అందు కారణం అయ్యగారు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే అందు కారణం అయ్యగారు. అంతెందుకు నువ్వు రావే? దీనికి పెళ్ళి 8 ఏళ్ళు అయింది, మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు. అయినా దీనికి కడుపు వచ్చి 6 నెలలు అయిందంటే అందు కారణం ఎవరు? ఎవరే మా మహేష్ ఫ్యాన్స్ అండి. మేము సినిమాకి రికార్డ్ కలెక్షన్ రావడానికి కారణం మీరేనట్టుగా. నేనా? మీకెవరు చెప్పారు? చెప్పుకుంటున్నారులే. చెప్పండి. ఈ ఊర్లో మొగుళ్ళు దుబాయ్ వెళ్తే మీరే దిక్కంట కదండి. ఓ పని అయిపోతుంది. మేడం మొత్తం లీకేసినట్టుంది. ఎవరు ఆడుకుంటే? అరే అరే అరే, మీరు నన్ను ఆడేసుకుంటున్నారని నాకు అర్థమైపోయిందండి. ఏదో మీతో కొంచెం పరిచయం పెంచుకోవాలని చిన్న స్టెప్ వేసాను అంతే, కానీ స్లిప్ అయిపోయింది. ఇంకో స్టెప్ ఇస్తారండి? వద్దురండి, ఓపిక లేదు. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. అందరికి ఇదే చెప్తారా? అంతే కదండి, మీకు ఒక్కడికే. సరే, నేను పిల్లస్తారండి. అలాగేనండి. కోతట్టడానికి సిద్ధంగా ఉందిరా దొరబాబు. ఒరే కొత్తంగా, ఆ దొరబాబు గడి కంటే మనకేది తక్కువరా? ఆడంటే ఊళ్ళో ఆడవాళ్ళు అంత తెగబడిపోతున్నారు, మనం అంటే తిరగబడిపోతున్నారా? దరిద్రం అందరికీ ఒకేలా ఉండదులేండి. ఏండే ఆ నీలం డ్రెస్ గుంటుంది చూసారా? బాగుందా? దానికి గోకడానికి దొరబాబు కూడా తెగట్రై చేస్తున్నాడు. అవునా? అయితే అడిగిన ముందు నేనే గోకేస్తానా? వెళ్ళు, దూల తెరిపోతు. ఏంటి బుల్లా, మా దొరబాబు గారి తెగట్రై లింగి వేస్తున్నా అంటగా. అరే కొత్తం, ఆ దొరబాబు గారి కంటే మనకేంటి తక్కువరా? చెప్పా. ఏమండి, ఆ దొరబాబు గారు ఆఫ్టర్ ఆల్ కింగ్ అండి, మావాడు బొంగండి. ఆడు ఎదవా? మా వాడు ఎదవన్నారు, ఎదవా? విన్నావా, ఆ దొరబాబు గడి కంటే ఈ బుల్లబ్బ గడి గ్రేటింగ్ అని. కాబట్టి నువ్వు గాని కొంచెం కోఆపరేషన్ ఇచ్చుకున్నావు అనుకో, మనం కలిసి సహజీవనం చేసేసుకోవచ్చు. ఓకేసా? ఏంట్రా బుల్లబ్బాయ్, లేడీస్ నేర్పిస్తున్నాయండి? మగాళ్ళు నేర్పిస్తే ఏరుగనుకుంటారని. ఈ దొరబాబు గడు నూళ్ళో ఆడడానికి అన్యాయం జరిగిందంటే ఈ ఊరెంత ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, అసలు ఈ దొరబాబు గారు ఎంత ఫీల్ అవుతాడు? చేసేవరా? ఆడదాన్ని పువ్వులా చూడాలరా. ఏంటే ఎక్కడికే? గుడికండి. మీలాంటి పాపలు వెళ్ళాల్సింది గుడికి కాదే, దొరబగాడి గూటికి. ఆడదాన్ని అప్పుడే ఆల్చిప్పుల పుట్టిన ముత్యంలో చూడాలరా. గేలం ఎత్తే పడేది చేప, ఈ దొరబాబు గారు లుక్ ఎత్తే పడేది పాప. ఆడదంటే అరిటాకులో నీటి చుక్కరా, నీటి చుక్కని తప్పుగా ఎలా చూడాలనిపిస్తుందిరా? చాలే అల్లుడు, ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ పోరా. క్యాచ్ చేసినట్లేదు. ఎదవలని ఆడది కనిపించింది అంటే చాలు, బెల్లం చుట్టూ ఏగల్లో మూసేస్తారండి. మీరు పదండి. ఈ ఊళ్ళో ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దొరబాబు తలచేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, ఏమి లేదు.
కత క్లైమాక్స్ కు వచ్చేసిందిరా. ఇక మనల్ని ఎవ్వడూ ఆపలేడు. అసలు మన ప్లాన్ ఏంటంటే ఎర్రగా తీసేది మీరు కాదు నేను. అనవసరంగా ప్రతి దాంట్లో ఇంటర్ఫీర్ అయిపోయారు అనుకో ఫిష్ కి మేత అయిపోతారు రోయ్. అవరు కదా ఇప్పుడు చెప్తాను అనుకోండి. రేపు సాయంత్రం అనుకున్న ప్రకారం స్వప్న రేవు దగ్గర రాగానే వచ్చేసింది వచ్చేసింది. ఏంటి ఎవరు లేరు? మనకి ఇబ్బందిగా ఉంటుంది అనుకుని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను చెప్తా రే రెడీనా. మన సెటప్ ప్రకారం నేను లాంచ్ అవుడు తప్ప ఇంకెవ్వరు ఉండరు. అప్పుడు స్వప్న దగ్గరికి నేను వెళ్ళి అప్పుడు స్వప్న దగ్గరికి నేను వెళ్ళి ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పారు కదా. అంతే కదా. నీ నడుము గోదావరి గోదావరి చాలా బాగుంది కదా. మావిడికి పుట్టినప్పుడు దురబాబు మావిడికి పుట్టినప్పుడట అని పడవాడు జంపు. లాంచీలు స్వప్న నేను ఇద్దరమే ఉంటాం గోదాట్లో. అలా 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 చాలా దూరం వెళ్ళిన తర్వాత లాంచీ ఆగుతుంది. కావాలనే మీదకు లాగేసుకున్నాను. పడిన తర్వాత నువ్వు అలా పిలుస్తుంటే అవమానంగా ఉందిరా. అది కాదే ఏదో సరదాకి. దొరబాబు అలా చేశాడు ఇలా చేశాడు అదుపులో పెట్టుకోకపోతే చెడిపోతాడని ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటే అల్లరి చేసే వయసే కదా. అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నువ్వేమో ఒరే ఆడదాను ఉసురు పోసుకున్నాడు ఎవ్వడూ బాగుపడలేదురా. వీళ్లతో తిరిగి నువ్వు చెడిపోతున్నావు అనుకున్నాను. కాదు నీతో తిరిగి వీళ్లే చెడిపోయారు. సన్నాసం ఇదిగో దొరబాబు పెద్దలు అన్నాక మంచి చెప్పడం ఎంత కామను, కుర్రాళ్ళు అన్న తర్వాత ఎంజాయ్ చేయడం కూడా అంతే కామన్ అయ్యా. ప్రెసిడెంట్ గారే చెప్పారు ఈ పరిస్థితి వస్తుందనే నేను మొదటి నుంచి వద్దని చెప్పింది. ఇప్పటికీ మీరు ఆ అమ్మాయి పట్ల ఇదే ఉద్దేశంతో ఉన్నారంటే భామ చెప్పినట్లు. ఏంటి ఎవరు లేరు? అదే నేను ఆలోచిస్తున్నాను. ఎవరు రాలేదేంటి? బహుశా మనకి ఇబ్బంది ఉండకూడదని వెళ్ళిపోయారు అనుకుంటా. మనకి ఇబ్బందిగా ఉండకూడదని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఏంటి అలా చూస్తున్నా పదా. గోదావరి బాగుంది కదా? గోదావరి చాలా బాగుంది కదా. మావిడికి పుట్టినప్పుడు దొరబాబు మావిడికి పుట్టినప్పుడట నేను చెప్పు జరుగుతుందండి. ఒరే ఒరే బోటు వదిలేసి ఎక్కడ పరిగెడుతున్నారా? మావిడికి పుట్టినప్పుడు బాబు నన్ను వెళ్ళనివ్వండి నేను వస్తాను. అదేంట్రా అవసరమైనప్పుడు కూడా ప్రతి విషయం ఇంత పర్ఫెక్ట్ గా అనుకూలించలేదు దొరబాబు. ఆ ప్లేస్ బాగుంది కదా పదా. కంపెనీస్ అనుకున్నట్టు వర్కౌట్ అయిపోతాయండి. వావ్.
చోటు ఇలాంటి గాలి పిలిచి చాలా రోజులైంది దొరబాబు దేవుడి మీద నీ ఒపీనియన్ ఏంటి దేవుడా గివుడా నాకు నమ్మకోలేదు అవసరం కూడా రాదు చదువుకున్నాళ్ళు పాస్ చేయని మొక్కుంటారు నాకేమో చదువు ఆపలేదు ఉద్యోగం అంటారా ఇవ్వడమే గానీ చేసే జాతకం కాదు నాది అందుకే దేవుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు అలా అనుకు దొరబాబు నాకు దేవుడు అంటే నమ్మకమే కాదు ఇష్టం కూడా మన మనసులో అనుకున్న విషయం చెప్పకపోయినా అర్థం చేసుకునేది ఇద్దరే ఒకరు అమ్మ ఇంకొకరు దేవుడు నాకు అమ్మ లేదు ఏదైనా దేవుడితోనే షేర్ చేసుకుంటాను నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది ఇలాంటి చోట దేవుడు ఉంటే ఎంత బాగుంటుందో ఇప్పుడు ఏంటి ఇక్కడ దేవుడు ఉండాలి అంతే కదా ఇప్పుడు చూడు దేవుడా ఇప్పటివరకు ఏది అడగలేదు మొదటిసారి వేడుకుంటున్నాను నువ్వు ఉన్నది నిజమైతే ఇప్పుడే ఇక్కడే ప్రత్యక్షం ఓం భీం బస్ అమ్మాయిని పక్కన పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టేంత మంచివాడివి దొరబాబు నువ్వు నాకు నచ్చావు ఏంట్రా ప్రెసిడెంట్ చాపెక్కిన ఆడపిల్లగా అలా కూర్చుని ముక్కు కమిలిపోయింది డ్రెస్ అడిగిపోయింది బ్యాచ్మైపోయింది బ్యాచ్ అప్ అండ్ డౌన్ అదిరిపోయి చెట్టు కోపెట్టాలి అదిరిపోయా ఏమైందిరా ఎరా కొత్తం మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా ఏ డబ్బులు అబ్బాయి ఇటు వచ్చావు ఆయనకేంటండి అది చూసిన అంబుతులు అంటారు ఊళ్ళో ఏ దొడ్లో అయినా దొరుకుతారు ఏ గడ్డైనా కరుస్తారు ఎరా ఆ దొరబాబు గేడి మనం వస్తున్నాం జంపింగా మా దొరబాబు గాడు మరి మావాడు శవం దగ్గర దీపన్లు అంటాడు రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు ఒరా మీలాంటి గంట గలాసి కలిసి రోజు పేడేసి ఆడ పెద్ద కింగ్లో ఫీల్ అయిపోతున్నాడు అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబాబుడి పోటీగా ఈ బుల్లెబాడు వచ్చేస్తున్నాడు మొక్కేసుకొని మర్యాద ఎవరో లేడీస్ వస్తున్నారా రానొచ్చింది లేడీస్ కాదా పోలీస్ ఏం చేస్తున్నారా కనపడతల్లా ప్యాక్ ఆడుతున్నాం లాక్ రండి వీళ్ళందరినీ నేనెవరో తెలుసా ఈ ఊరి ప్రెసిడెంట్ని నన్ను పట్టుకొని లాక్ రమ్మంటావా ఎవత్తివే నువ్వు మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అని అడిగారు నేనే ఇచ్చాను ఆ కొడతావా అంటున్నా నేను పరిగెత్తలేను నువ్వేం చేయమంటే చేస్తాను బట్లేప్రా మరి కింద దౌడుపుతాడు ఇంకొకసారి దొరబాబుతో ప్యాక్ ఆడితే నీకు ప్యాక్ అయిపోద్ది ప్యాక్ ఆడినందుకు ఇంతలా కొట్టాలా ప్యాక్ ఆడినందుకు కాదురా దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను మరి నిన్ను వదిలేసారంటరా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు అయినా నువ్వు దానికి ఒకటం ఏమిటి అది నిన్ను ప్రవేశించడం ఏమిటి అబ్బో నాకు ఈ కర్మ ఏమిటరా ఆయన కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే ఏంట్రా కొడుకుతున్నావు మాది రే ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా ఆ ప్రెసిడెంట్ గారి ముఖం చూసి నవ్వు వచ్చిందిరా అంతే కదా మరి నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే చెవుడు ఎప్పుడు వచ్చిందే ఇది చెవుడు మిషన్ కాదురా టింకర్ సచ్చినోడు ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్
నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట తోటలో మనవడ కోటింగ్ కూడా ఇప్పించింది ఆ మనందరం సేఫ్ అని చెప్తాను ఎందుకు మీరు నాకు పెద్ద మనిషిలా కనిపించారు ఓ మై బ్యాడ్ ఈ పదాలను నేను వినలేనరా ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నా రానా చెప్పు తెగుద్ది బామ్మ నిన్ను సపోర్ట్ చేసినా ఇక్కడ మన మాటే ఫైనల్ ఎల్లెల్లు ఏంటి వెళ్ళేది ఏయ్ ఏంటి దల్పేంట బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది పెద్ద డక్ ఇది ఏంటి మీద మీదకి వచ్చేస్తాను ఇదిగో అమ్మాయి అమ్మాయిలకి ఖర్చులు బాగా కడతావటగా అప్పుడు అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతా అయ్యో నా సంగతి నీకు తెలియదు మూడు మార్లు ఎనక్కలేను అనుకో ఏం చేస్తా ఏం చేస్తా ఏం చేస్తా భరతఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండా తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు పొదుగులు మూతులు బిగియగట్టి చాలా బాగుంది సార్ తెలుగు కరువు అయిపోతున్న ఈ రోజుల్లో వరదల తెలుగు పారేసరికి మీరు వెళ్ళి ఆడుకోండి మీరు హైదరాబాద్ నుంచి మీకు ఫోన్ చేసింది మేమే సార్ కొద్ది రోజుల క్రితం గోదావరి పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుంటే కొన్ని వస్తువులు దొరికినాయి సార్ విచిత్రం ఏమిటంటే అవన్నీ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి గోదావరి తీరంలో కృష్ణదేవరాయలకు సంబంధించిన వాటిల్లో ఈ పుస్తకం చాలా కీలకమైనది శ్రీకృష్ణదేవరాయల చరిత్ర తెలియంది ఎవరికి అని చాలా మంది నాతో వాదించారు సార్ సాక్ష్యాలు లేని చరిత్రకి దొరికిన ఆధారాలే కదా సార్ ఆధారం అవును అందుకే దేవరాయల జీవితంలో చరిత్రకు తెలియని నిజం ఏమన్నా ఉందేమోనని నా అనుమానం సార్ ఈ పుస్తకం మొత్తం దేవనాగరి లిపిలో ఈ లిపి మీద మీకు బాగా పట్టుందని మీ దగ్గరికి వచ్చాం మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేసి పెడితే మాకే కాదు సార్ ముందు తరాల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టుంటుంది భలేవారే ప్రపంచానికి తెలియని నిజాల్ని తెలియజేయడం చరిత్రకారుడిగా నా బాధ్యత థ్యాంక్ యూ సార్ సార్ ఇది నా విజిటింగ్ కార్డ్ మంచి ఉంటాను అలాగే అమ్మ నీ కోసం వేచి మనకుంది 100 ఎకరాలు ఇంకా మనకు కావాల్సింది 30 ఎకరాలు ఆ 30 ఎకరాలు ఈ లంక ప్లేస్లోనే కావాలి కానీ దానికి ఒక చిక్కుంది ఏంటది అక్కడ ఒక పురాతనమైన గుడి ఉందండి గుడి లేపేద్దాం ఇదిగో బావా నువ్వు ఇలా గుళ్ళు గోపురం లేపేసావనుకో ఆ పయ్యోడిని కళ్ళు పీకేస్తాడు తెలుసా గుడి సంగతి నేను చూసుకుంటాను ఆ ప్లాన్ సంగతి మీరు చూసుకోండి జాతరలో ఉండే జీవితం ఎడారలా తయారైపోయింది హలో గోదాట్లో ఇస్తున్నా గోదాట్లో ఇస్తున్నావా ఏంటి నీ పోజు నీ వెంట పడుతున్నానని అలసా నాలంట అమ్మాయి నీకు దొరకచ్చు కానీ నా అంత ప్రేమించే అమ్మాయి నీకు దొరకదురా నీతో ఉంటే సరదాగా ఉంటుందనో ఏదో నా కోసం ఒకని కొట్టావనో లేక నువ్వు దొరబాబు అనో కాదురా నేను ఇష్టపడుతోంది నిన్ను చూడగానే అనిపించిందిరా మొన్నటి వరకు ట్రై చేసి ఇప్పుడు కాదంటావేంటి కొన్నిటికి కారణాలు చెప్పలేం ఏం పర్వాలేదు చెప్పు నేను ఏ అమ్మాయిని చూసినా వేరే ఉద్దేశంతో చూస్తాను అలాగే నిన్ను కూడా నిన్ను వాడుకుని వదిలేద్దామని ఉద్దేశంతోనే నీ వెంట పడ్డాను
నీ ప్రేమ గేమ ఇదంతా నాకు తెలియదు నాకు తెలిసిన ప్రేమ కాసేపు మరి నీ పని ఎందుకు పూర్తి చేయలేదు నీ విషయంలో తప్పు అనిపించింది ఆ తప్పు అనిపించడమే నా మీద నీకున్న ప్రేమ నేను నీకు సరిపోను తాగుతాను తిరుగుతాను పేకాడతాను కోరికొస్తే తీర్చుకుంటాను నాలంటోడు నీ కరెక్ట్ కాదు అయ్యో పెళ్ళికి ముందు రాముడి కంటే పెళ్ళయ్యాక రాముడే ఏ పిల్లకిన కరెక్ట్ చెప్పండి అమ్మా మీ మనవరాలు స్వప్న మా దొరబాబు ప్రేమించుకున్నారు వాళ్ళ పెళ్లి విషయం మీతో మాట్లాడదామని వచ్చాను మీ కుటుంబం గురించి అంతా విన్నానమ్మా అది అటుంచండి మీ దొరబాబు ఏం చేస్తుంటాడు కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు ఎక్కువగాను కళాపోషణ అన్న మాట 10 మందికి పని కల్పించేవాడు ఎంత అడిగినా ఎడంచేతో ఇసిరేసేవాడు ఆడికి పని చేయాల్సిన అవసరం ఏంటండి మరే మా ఓడు బండి మీద వీధిలో వెళ్తుంటే ఎంత మంది అమ్మాయి లేకపోతే చూస్తారో తెలుసా అండి కౌంట్ చేద్దామంటే కంప్యూటర్ వల్ల కూడా కాదు అవును అమలాపురం ఊర్లో గుడెక్కడో బడెక్కడో తెలియకపోవచ్చును కానీ మా దొరబాబు తోటకూరు తెలియనోడా ఉండడు రోజు సందడే కదా అసలు మా వాడు ఫోన్ కాల్ కోసం ఫోన్ దగ్గర నిద్రపోయిన కళాకారులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా అండి ఈ పెళ్ళైన తర్వాత మీరు ఒక్కసారి మా తోటలోకి వచ్చారంటే మీకే తెలుస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే మా అల్లుడు మీ అమ్మాయిని చేసుకోవడం మీ హోల్ ఫ్యామిలీ ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అండి అంత అదృష్టం మాకొద్దయ్యా ఈ సంబంధం మాకు ఇష్టం లేదు అది కాదండి ఒకరింటికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళేంటని తెలుసుకునే ముందు మనమేంటని కూడా ఆలోచిస్తే బాగుంటుంది పెద్దరికాన్ని అడ్డుపెట్టుకుని కాకుండా మీ దొరబాబుకున్న అర్హత ఏంటని ఆలోచిస్తే ఇంకా బాగుండేది మీరు బలేవరే ఏదో కొరతాను పెళ్ళైతే అన్నీ పెళ్ళైతే మారతాడని మీరనుకోవచ్చు ప్రేమించాను కాబట్టి మార్చుకోగలనని మా అమ్మాయి అనుకోవచ్చు కానీ గాల్లో దీపం పెట్టి ఆరకుండా ఉంటుందని నేను అనుకోను తాతయ్య కులం కంటే కుటుంబ గౌరవం ముఖ్యం ఆస్తి కంటే గుణం ముఖ్యం ప్రేమ కంటే జీవితం ముఖ్యం ఏదో బతికేస్తున్నావులే అనుకునే వీళ్ళకు తెలియకపోవచ్చు ఇంత జీవితాన్ని గడిపిన మీ బుద్ధి అయింది సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాం అన్నప్పుడే బయటకు పొండి అనాలనుకున్నాను కానీ మీ వయసు నా సంస్కారం అడ్డొచ్చే దయచేసి వీళ్ళండి చాలు చాలే వయ చెప్పొచ్చు అక్కిరాజు కాబట్టి ఏంటక్క ఇదేదో జవహర్లాల్ నెహ్రూ వంశం లాగా పదండ్రా రండ్రా వెళ్ళొస్తామండి తీసుకోండి రా ఆగండిరా ఏరా ఇన్నాళ్ళు నాతో ఆనందాన్ని పంచుకున్నారు నేను బాధలో ఉంటే వెళ్ళిపోతారేంట్రా నువ్వెప్పుడు ఆనందంగా ఉంటేనే చూడటం మాకు ఆనందం నువ్వు బాధల్లో ఉంటే ఓదార్చడం మా బాధ్యతరా కానీ నేను ఈ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక గుడి ఉండటానికి వీల్లేదు ఊరి ప్రజలకు ఆ గుడి గురించి తెలిసే లోపు కూల్చేయండి వెళ్ళండి అలాగా అన్న నేను కాదురా భద్రుడై వీరభద్రుడై ప్రళయకాల రుద్రుడై విధిదాతను జయించిన వీరుడు
కాలధర్మాన్ని అధిగమించిన ఘనుడు. ఇవి నుండి భూమికి దిగి వచ్చిన యుగ పురుషుడు వస్తున్నాడు. సునంద నామధేయురాలైన నా అంతరంగం ఈ పుస్తకం నా ప్రాణము నాట్యము నా సర్వస్వం ఆ రాయులకి అంకితం. నేను రాయుల వారిని తొలిసారి చూసినది చూస్తేనే శత్రువులు సైతం భయపడేవారు.
నేను రాయల వారిని కాంచినది ఆయన నిండు కొలువులోనే ఆంధ్ర భోజ విరుదాంకిత మూరు రాయగండ కన్నడ తాన్య రమారమణ శ్రీ 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 కృష్ణదేవరాయల వారు ఏం చేస్తున్నారహో విజయనగర యశోకీర్తిని దిగంతాలకు చాటి చెప్పిన వీరులకు సామంత దండనాయకులకు సంగీత సాహిత్యాలకు ఆలవాలమై మా సభయందు కొలువైన అష్ట దిగ్గజ కవులకు భువన విజయ సభ్యులకు విజయనగర పౌరులకు విదేశీ ప్రతినిధులకు హితులకు సన్నిహితులకు నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాం. ఆశీనులు కండి. జయమ జయము మహారాజా. గోదావరి తీర ప్రాంతం నుండి వేంచేసిన కళాకారిణి తమ దర్శనార్థమై వేచి ఉన్నారు. సభాష్ అప్పాజీ, అపూర్వ నాట్య ప్రదర్శనతో మమ్మల్ని ఆనందింపచేసి మా మనస్సుని ఆనంద డోరికిలో తేలియాడించి కిన్మాత్రమున యావత్ సభాసదులను మంత్రముగ్ధుల్ని గావించిన ఈ నర్తకీ మణికి సముచిత సత్కారములు చేసి వజ్ర ఖచితమణి మాణిక్యాలతో గౌరవించి తగిన బహుమానాలనిచ్చి పంపించండి. క్షమించండి, మిమ్మల్ని ఆనందింప చేయడమే వరం, వేరే బహుమానం అవసరం లేదు ప్రభు. అది బహుమానంగా కాకుండా కళల పట్ల కళాకారుల పట్ల మాకున్న గౌరవంగా భావించండి. ప్రభు, ప్రభు. ఏమిటా పాజీ? భామిని సుల్తాన్ నుంచి వర్తమానంతో దూత వేచి ఉన్నాడు. మీరు అనుమతిస్తే ప్రవేశపెట్టేదను. ఎవరు వారు? విజయనగర ప్రభువులకు ప్రణామములు. ఓ, రత్నగిరి ప్రభువులు రాయబారులైనారా? ఏమిటి మీరు తెచ్చిన సందేశం? శ్రీకృష్ణదేవరాయ ఉత్తర భారతావన్ని ఏలుతున్న ఢిల్లీ సుల్తాను బాబరి వారి ఆదేశానుసారం గోల్కొండ, మీర్జాపుర, బీదర్ నవాబులు కలిసి పంపుతున్న ఫార్మానా యావత్ భారతావనిని ఒకే పాలన కిందకు తేవాలన్నది బాబరి వారి మనోగతం. ఒకే పాలన కింద కలినా వారి రాజ్యాలను మాతో కలుపుతారా, మమ్ములను వారితో కలవమన్నారా? ఏదైతేనేం, ఇరువురు కాంక్షించేది ప్రజాక్షేమాన్నే కదా. అందుకే సంధి చేసుకోవాల్సిందిగా శాంతి సందేశం పంపించారు. ఎవరితో చేసుకోవాలి సంధి? ఏమని చేసుకోవాలి సంధి? ప్రజాపాలన తెలియని వారమనుకున్నారా? రక్షణ చేత కాని వీరులమనుకున్నారా? నువ్వు సమర్థుడివే శ్రీకృష్ణదేవరాయ. పరిస్థితిని బట్టి, వ్యూహం ఉన్నా బలాన్ని బట్టి గెలుపుంటుంది. బాబరు గజబలం గురించి మీకు తెలియంది కాదు. అంతటి బలం బలగం ఉంటే వచ్చి ఢీ కొట్టి చూడమనండి. వర్తమానాలు దేనికి, సామ్రాజ్య పొలిమేరల్లో పడిగాపులు దేనికి? నేరుగా హెచ్చరికలు చేసే దమ్ము లేక పంపారని చెప్పండి. మా సామర్థ్యం తెలిసి కృష్ణదేవరాయలు పిచ్చుకలను కొట్టాడని నమ్మి మిమ్మల్ని పంపారని చెప్పండి. దేవరాయ, మమ్మల్ని అవమానిస్తున్నారు మీరు. హెచ్చరికలు చేస్తే తల తీస్తానని చెప్తున్నా. విజయనగర సామ్రాజ్యాన్ని కొట్టాలనే ఆలోచన రావటం మొదటి తప్పు. వర్తమానం పేరిట హెచ్చరికలు చేయటం రెండవ తప్పు.
దూతగా వచ్చిన వాడిని బలాబలాల గురించి ప్రస్తావించడం మూడవ తప్పు. వరుసగా తప్పులు చేసుకుంటూ వెళ్తుంటే ఒక్కలు లెక్క పెట్టుకుంటూ కూర్చోడానికి నేనేమి కృష్ణ పరమాత్మని కాదు. అకుంఠిత దీక్షాపరుడనై విరూపాక్షుని భక్తుడినై ప్రజాశ్రయస్సు కోరి ధన మన ప్రాణములు లెక్కింపక నిరతము నిరంతరము వారి సేవకుడునై ప్రభువుల కోసం ప్రజలు కాదు ప్రజల కోసమే ప్రభువు అనే నానుడి ఆచంద్ర తారార్కం నిలిచేలాగా ఈ విజయనగర సామ్రాజ్యమున సభా మధ్యమున పండిత సామంత దండనాయకుల సముఖమున స్వార్థపూరితమైన ఆలోచనలతో మతం అనే మొత్తుని తలకెక్కించుకొని మారణ హోమం సాగిస్తున్న తుచ్చులు మాకే హెచ్చరికలు చేయ సాహసించుటయా? ఎంత వివేకము, ఎంత ఖండకావరం, ఎంత మతోన్మత దురంకారం! బ్రతుకు తెరువుకై నేలపై అడుగు పెట్టి స్వార్థ బుద్ధితో కుటిల నీతితో రాజ్యకాంక్షతో బలగాలను పెంచుకొని నాలుగు రాజ్యాలను కొల్లగొట్టి నీలాంటి నలుగురితో సలాములు కొట్టించుకున్నంత మాత్రమున వీరులమని విర్రవీగుతూ మాకే హెచ్చరికలు చేసే ధైర్యం వచ్చిందే? ఏమది ఒకే పాలన కిందకు తేవాలను చూచుటకు భారతావని బాబర్ అప్పసొత్త అతని అనుంగు దేవేరి తెచ్చిన జాగీర. సస్యశ్యామలమై శత్రు దుర్భేద్యమై రతనాల రాసులతో శోభాయమానంగా విలసిల్లుతున్న ఈ సామ్రాజ్యాన్ని చూసి ఆశ కలిగితే కలిగి ఉండవచ్చుగాక. ఈ రాజ్యాన్ని ఆక్రమించాలనే కోరిక పుడితే పుట్టి ఉండవచ్చుగాక. రాజ్యకాంక్ష మీ వరకే ఉంచుకోండి, కాదని అది నాలో రగిలిస్తే నేను నమ్మిన విరూపాక్షుని సాక్షి, నన్ను నమ్మిన ప్రజల సాక్షి. కొత్తిపట్టి కథన రంగానికి దిగితే సుల్తాన్ల శవాలను తీసుకెళ్లడానికి జనాల్ని వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పండి. దైవానికి ధర్మానికి ప్రజాక్షేమానికి తప్ప ఈ కృష్ణదేవరాయలు ఎవరికి లొంగడని చెప్పండి. ఇంకెప్పుడు ఇలాంటి హెచ్చరికలు చేయొద్దని మా హెచ్చరికగా చెప్పండి. అప్పాజీ. ప్రభు, శత్రువుల మాటలు హద్దులు దాటుతున్నాయి. సరిహద్దులు దాటక ముందే వారికి బుద్ధి చెప్పాలి. సమరానికి తగిన ముహూర్తం నిర్ణయించండి. ఏమైంది గురువార్య? లాభం లేదు మంత్రివర్య. ప్రభువుల వారి చేతకరిత్యా అర్ధాష్టమ శని జరుగుతున్నది. ప్రతి గడియ మృత్యు సంకేతాన్ని సూచిస్తోంది. రానున్నది కార్తీక పౌర్ణమి. పౌర్ణమి గడియలు వెళ్లే వరకు యుద్ధ సన్నాహాలు కాదు కదా. ప్రభువుల వారు అంతఃపురం దాటి వెళ్ళకపోవడమే వారికి మంచిది.
ఏమని చెప్పాలి? ముగ్ధ మనోహర రూపవతి అయిన ఆ సుందరిని మా మనసు కోరుకుంటుందని చెప్పాలా? తను ఆమెని చేరాలని ఆరాటపడుతుందని చెప్పాలా? దీప్యమానంగా వెలుగుతున్న విజయనగర సామ్రాజ్యంపై అంధకారం అలుముకోబోతున్నది అప్పాజీ. ఏమిటి మీరంటున్నది? ప్రభువుల వారి జాతక చక్రంలో వైకుంఠపాడి గోచరిస్తోంది మహామంత్రి. ఇది జరగబోయే అనర్థానికి సూచన. జయము జయము మహామంత్రి. రాయలవారు కార్యార్థమై వెళ్తున్నట్టుగా తెలియజేయమని ఆజ్ఞ. ఈ సమయంలో రాయలు బయటికి వెళ్ళటమా? తలుపులు నన్ను తాకితే రాకుండా ఉండగలనా? మీరు నాట్యకారిణే అనుకున్నా, చిత్రకారిణివి కూడాను. నా హృదయంలో ఉన్న మీ రూపం ప్రభు. స్వచ్ఛమైన మీ ప్రేమ బందీని చేస్తే మీ వాత్సల్యం సర్వం సహచక్రవర్తి అయిన ఈ రాయల్ని దాసాను దాసుణ్ణి చేసింది. దాసిని నేనే ప్రభు. విజయనగర సామ్రాజ్యానికే కాదు, ఈ సునంద హృదయ సామ్రాజ్యానికి కూడా మీరే ప్రభువులు. సునంద, ఏమిటిది? మన ప్రేమకు గుర్తుగా నేను పదిలపరుచుకున్న జ్ఞాపకాలకు ఆనవాలిది. మన పరిచయం చిత్రం కదా. ఈ పరిచయాన్ని శాశ్వత బంధంగా మలచి నీకు బంధిని కావాలనుకుంటున్నాను. రాయల మనస్సుని కదిలించిన ఈ మనోహరిని పట్టపురాణిగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. క్షమించండి ప్రభు. సునంద, నేను మీ పట్టపురాణినైతే కోటలో ఉంటా, హృదయరాణినైతే మీతోనే మీలోనే ఉంటా. నాకీ స్థానం చాలు. మీ అంతరంగాన్ని గౌరవిస్తాం. మన బంధాన్ని ఈ గాలి చిరకాలం మొయ్యాలి, కలకాలం తన మదిలో దాచుకోవాలి. మన మధ్య ఏర్పడిన పరిచయానికి తీయని ఈ జ్ఞాపకాలకు ఒక జ్ఞాపిక కావాలి. మన ప్రేమకి చిహ్నంగా ఒక మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఆ ప్రదేశాన్ని ఇది సూచిస్తుంది.
సంపూర్ణంగా లేదే. మరోసీతో కోహ పట్టుకునే దొరబాబు గారు నీ పేక పట్టుకున్నాడా? నేను నమ్మన్రా. తన్నులు తిన్న వాళ్ళని ఎదురుగా పెట్టుకుని నమ్మనంటే ఎలాగన్నయ్యా? సిగ్గులేదురా మాట అంటానికి. మనమేంటి, మన చరిత్ర ఏంటి? ఊపిరి తీసుకుని బతికేది జనం, ఊపిరి తీసి బతుకుతున్నది మనం. మన ఇంటి దీపమే కదా అని ముద్దొట్టుకుంటే ముదిగాలిందని మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చొట్టకని పెట్టము ఉండా. అసలు నేను వెళ్ళుంటే వాడిని అక్కడే వేసేసి ఉండేవాడిని అన్నయ్యా. మరి ఎందుకు లేదన్నయ్యా? లేయ్, కారణాలు వద్దురా. మనకా స్థలం కావాలి. సీతా మహాలక్ష్మి సిమెంట్ ఫ్యాక్టరీ అనే బోర్డు చూడాలి. దాని కడ్డొచ్చిన వాళ్ళ నెత్తురు కళ్ళు చూడాలి. రే, ఆ దొరబాబు గారిని బాలు పిలిపించు. అలాగేనయ్యా. క్షమించి అపచారములనెల్ల కనికరము చూపు నిను స్మరించి పుణ్య కార్యమిప్పుడు పూర్తి చేసెదనమ్మా. రాయలకు విముక్తినీయవమ్మా, రాయలకు విముక్తినీయవమ్మా. మువ్వలని కళ్ళ కత్తుకున్నా కాళ్ళకే కడతాం, వాటి స్థానం అక్కడే. ఈ సునంద స్థానం కూడా అంతే. నిన్ను తిట్టడానికి రాలేదురా. నిన్నటి నుంచి నువ్వు కనిపించకపోతే నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఎప్పుడనగా తిన్నావో ఏమో, రెండు ముద్దలు అన్నం తిన్నా. ఏమిట్రా ఇది వెర్రినాగన్నా? నువ్వు అభిమానించే నన్ను ఆ పెద్ద ఆయన అవమానించాడని బాధపడుతున్నావా? నా కళ్ళ ముందే చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే ఈ ముసలి ప్రాణం ఎన్నిసార్లు విలువెల్లాడిందో తెలుసా? 10 మంది చేతులెత్తి నమస్కరించే కుటుంబంరా మనది. 4 వేలెత్తి చూపించే స్థితికి తీసుకురావద్దు. ఏంటలుడు ముసలమల్లి వాయించేస్తుందా? నీ లుక్లో మీనింగ్ నాకు అర్థమైంది. అందుకే 2 గ్యాప్ కవర్ అయ్యేలాగా ఒకరు కాదు ఇద్దరు కాదు 4 జమాజెట్టి లాంటి మనుషుల్ని సెటప్ చేశా. సెటప్ పనినా? కళాకారులరా. కళాకారులా? కళలన్నా కళాకారులన్నా మాకు ఇష్టం, అందుకు మేము సిద్ధమే. అయితే ఇక యుద్ధమే. యుద్ధమా? కళాకారులతోనా? అదే కళాయుద్ధం రా, కళాయుద్ధం. కళాయుద్ధం? మంది ఊరేంటి? పెద్దపురం అండి. పెళ్లి గట్ర అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్రలు చాలా అయ్యాయండి. దొరబాబు ఊర్లో కొత్త పెట్టి వచ్చింది, నీ చేతులతో గజ్జిలిచ్చావనుకో తమలపాకు అరిటేక్ అయిపోద్ది. ఇందా నువ్వు రాయే. ఆరంభించండి. బాబలు నాకు బయట తక్కువ, బాబలు నాకు భక్తులు ఎక్కువ.
సాహిత్యాలు రెండు కళ్ళని నాట్యము సాక్ష్యాత్తు నటరాజ స్వరూపమని నమ్మే మాముందే నాట్యాన్ని అవమానపరుచుటయ్యా అల్లుడు గ్యాపొచ్చేసరి కొంచెం మారాడు మీరు కానీయడే అరే మీరు ఏమైనా అనండి మందు ముక్క ముందు పెట్టుకొని ముడుచు కూర్చుంటే చాలా కొత్తగా ఉంది ఆ దొరబాబు గారి ప్రవర్తన ఇంకా దారుణంగా ఉంది ప్రెసిడెంట్ కూడా చూడకుండా ఒళ్ళంతా కమిలిపోయేలా కొట్టాడురా దొరబాబు తోట అంటే ఒక పేరు ఆయన స్టాఫ్ అంటే మనకు క్యాచ్ ఉండేది చేర్లాగా వాడే పైట్ సర్దుకోమంటే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమ కష్టం అంత గోదారు గొడవ తర్వాత చూద్దామా ఆడు వస్తున్నాడు ముందు మందు మంత్రి గారి శవాన్ని చూడడానికి వచ్చిన వీఐపీలు అలా నుంచున్నారంటరా ముందు బట్టలు అయ్యి ఎక్కడరా నీకు ఈ మధ్య చనువు ఎక్కువైపోతుంది మాట్లాడితే చేయాడని చేస్తున్నావు నువ్వు నిన్న మందు కొట్టావని కొట్టావు ఇవాళ కొట్టట్లేదని కొట్టావు నేను కొట్టానా కొట్టడం ఏంటి నా ముక్కు చూడు సరే ఎన్నెన్ని పెద్ద పెద్ద మాటల్లో తెలుసా వృత్తినే దైవంగా భావించే పాపల్ని వేసేలాన్నావు మన ఎంటర్టైన్మెంట్ కోసం జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తుల్ని పరిగెత్తించావు అవమానించావు అంత చేశానా అసలు నీలో ఈ చేంజ్ రావడానికి మేము ఈ పొజిషన్ ఉండడానికి ఆ ముసలోడే నా కారణం అవునరా దీనంతటికీ కారణం ఆ ముసలోడే ఫస్ట్ ఆడి సంగతి తేలుద్దాం మీరంటుంటే తెలుస్తుంది తెలుగు ఇంత గొప్పదా అని అవునండి నమస్కారం అండి నమస్కారం అయ్యా అంత లేదు ఇంత లేదు తెలుగు ఘనతకు అంతే లేదని ఈ పెద్ద ఆయన చెప్తే దాన్ని అట్టుకొని మా వాడు తెలుగులో పిహెచ్డి చేశారండి అయితే ఏమైంది నారాయణ తెలుగులో పద్యాలు రాయడం తెలుసుకున్నావు గానీ అదే ఇంగ్లీష్ లో పదాలు నేర్చుకుని ఉంటే ఉద్యోగమేనే వచ్చేదన్నారండి ఉద్యోగం రానంత మాత్రాన నీ డిగ్రీ వృధా కాదయ్యా అయినా విద్య విజ్ఞానం కోసం గాని ఉద్యోగం కోసం కాదు అయ్యా తెలుగు అనేది మీలాంటి పెద్దలు ఉపన్యాసాలు ఇవ్వడానికి పనికొస్తుంది గాని మాలాంటి వాళ్ళ కడుపులు నింపడానికి పనికిరాదు అబ్బా భలే సమయానికి వచ్చావు దొరబాబు నువ్వైనా చెప్పు ఈ పెద్ద ఆయనకి ఆయన మీ అమ్మంటే అసలు నీకో దండం నీ తెలుగుకో దండం తెలుగు అంటే మీకు అభిమానం ఉంటే విగ్రహం పెట్టుకుని ఇంటిల్లు పాదం చుట్టూ తిరగండి అంతేగాని ఊళ్ళో తిరిగి మమ్మల్ని చెడగొట్టకండి ఏంట్రా తెలుగు నేలపై పుట్టి తెలుగు గురించే చులకనగా మాట్లాడుతున్నావు చాలా మంది అనుకుంటున్నారండి రేపు నీకు పుట్టడం కూడా తప్పని అనుకుంటే అప్పుడు కూడా చప్పట్లు కొడతావా యుగాన్ని బట్టి ధర్మాన్ని మార్చుకున్న కాలం కాలాన్ని బట్టి ఆయుధాన్ని మార్చిన తరం అవసరాన్ని బట్టి భాషలు నేర్చిన జనం ఏం సాధించినా మాతృభూమిని మాతృభాషని మరిస్తే తమ ఉనికిని చాటుకోగలరా ఉనికేంటండి ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా బతికేయచ్చు అప్పుడు నిన్ను మనిషిలా చూస్తారు అదే తెలుగువాడిని భారతీయుణ్ణి అని చెప్పుకుని చూడు గౌరవంతో చూస్తారు మీరు ఆధునికం అనుకుంటున్న దేశాలు కళ్ళు కూడా తెరవక ముందే భాష నేర్చిన గడ్డరా మనది ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి అమ్మ పాట పాడినట్టి భాష సంస్కృతంబులోని చక్కెర పాకంబు అరవ భాషలోని అమృత రాశి కన్నడంబులోని తేట తెలుగునందు వేన వేల కవుల వెలుగులో రూపొంది దేశ దేశములలో వసిగాంచిన భాష వెయ్యి ఏండ్ల నుండి విలసిల్లు నా భాష దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు లెస్స తెలుగు లెస్స రావయ్యా దొరబాబు ఏమండి రమ్మన్నారంట నువ్వు నమ్మినా నమ్మకు పోయినా నువ్వు అంటే నాకు చాలా ఇష్టమయ్యా దొరబాబు ఏదో మీ అభిమానం అండి నీకు ఇష్టలేలన్నీ పొరిగించిపోయావాడిని అలాంటిది నువ్వు మారిపోయావంట అర్థమైందయ్యా దొరబాబు నిజమే నేను ఎదవనే కానీ ప్రతి మనిషికి ఒక ఈక్నెస్ ఉంటది నీకు ఆడపిల్లడం నాకు చచ్చిపోయినా పెళ్ళం ప్రాణం పోయినా ఒప్పుకుంటాను కానీ దాని పేరు మీద కట్టబోయే ఫ్యాక్టరీకి ఊడడ్డు పడినా నేను తట్టుకోలేనయ్యా అప్పుడు ఆ ఫ్యాక్టరీ మీ పొలంలోనే కట్టుకోవచ్చు కదండి ఎవరిని అడగడం దానికి ఆడే ఉంటే బోడిగుడ్డుతో పని ఏంటని తలం లేకగా ఈ గోలంతా
నా మాటిని ఆ గుడి సంగతి మర్చిపో నేను అదే చెప్తున్నాను ఆ గుడేమైనా మీ తాతలు కట్టించిందా లేక మీ బామ్మేమైనా పుట్టింటి నుంచి తెచ్చిందా అసలు ఆ గుడికి నీకు సంబంధం ఏంట్రా నా కట్టొస్తే ఆ దేవుడిని లేపేస్తాను గుడికి లెక్క కూల్చి పారేస్తాను ఆశ అదుపులో ఉండాలి మాట పొదుపుగా ఉండాలి ఆశ హత్తు దాటినా మాట గీత దాటినా ఊపిరి ఆగిపోతుంది రాజ్యాలను ఆక్రమించాలని రణాలు సాగిస్తూ వీరులమని విర్రవీగిన వారందరూ ఇదే మట్టిలో కలిసిపోయిన చరిత్రలు మీరు వినలేదా పుట్టుకకు కారణం ఎలాగూ తెలియదు కనీసం చావుకైనా ఒక మంచి కారణం ఉండేలా చూసుకోండి ఆ గుడి నాది దాని జోలికి వెళ్ళాలని చూసినా ఆ తలంపు మిమ్మల్ని తాకినా అయ్య బాబోయ్ ఇదంతా షాకింగే వాటంగా వాడిసాడనమాట ఇంతవరకు అక్కడ గుడి ఉందన్న విషయం ఎవరికీ తెలియలేదు కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఈ పుణ్యాన ఈ విషయం ఆ నోట ఈ నోట ఊర్లో నలుగురికి లీకింగ్ అయిపోయింది అనుకో ఆర్కియాలజీ అని బోర్డెట్టుకుని వాళ్ళు వస్తారు అదే ఇదిగో అయ్య బాబోయ్ ఇంత పురాతనమైన గుడిని కనిపెట్టేసింది మీరేనా అని మీ చేతికి షేకింగ్ ఇచ్చేసి థ్యాంక్స్ అని చెప్పేసుకుంటారు తాతయ్య దొరబాబు చెడ్డవాడు కాదు తాతయ్య తను చెడిపోయి ఉండొచ్చు కానీ చెడగొట్టేవాడు మాత్రం కాదు తాతయ్య చూపు బుద్ధిని మోసం చేస్తే పరిస్థితులు మనిషిలోని చెడును మాత్రమే చూపిస్తాయి నా తప్పుని సరిదిద్దుకుంటాను బామ్మగారితో మీ పెళ్లి విషయం మాట్లాడతాను అయ్యా లగ్న పత్రం చదవమంటారా శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు స్వశ్రీ చాంద్రమానేన శ్రీ నందననామ సంవత్సర బహుళశుద్ధ తదియ గురువారం తెల్లవారుజామున 3:30 ముహూర్తం రామాపురం వాస్తవ్యులైన విశ్వనాథం గారి మనవరాలైన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కుమారి స్వప్నని అమలాపురం వాస్తవ్యులు భూపతరాజావారి ఏకైక కుమారుడైన చిరంజీవి దొరబాబుకిచ్చి వివాహము చేయటానికి పెద్దలు నిశ్చయించున్నారు అయ్యా తాంబూలాలు మార్చుకోండి తాతయ్య దొరబాబు వచ్చాడు దొరబాబు జరిగిన దానికి మేమందరం బాధపడుతున్నాం
ఆడదానిలో ఆడతనాన్ని మాత్రమే చూసే ఈ దొరబాబు మీ అమ్మాయి పరిచయం అయిన తర్వాత ఆడదానిలో అమ్మతనం చూడగలిగాను మొదటిసారిగా ప్రేమించాను మనసు ఉంటే సరిపోతుందా ఆయుష్ కూడా ఉండాలి కదా తనతో కలిసి ఉండాలని కోరుకుంది కానీ రాతలేదు ఒక రకంగా తన అదృష్టవంతురాలు ముందే తెలిసింది అయినా ఇతరేమిటండి ఎవరో చెప్పిన దాన్ని పట్టుకుని మన ప్రేమకు గుర్తుగా నేను పదిలపరుచుకున్న జ్ఞాపకాలకు ఆనవాలిది సామాన్యమైనది కాదు అమేయ శక్తి సంపన్నుడు పురాణ పురుషుడైన వశిష్ఠ మహర్షిచే ప్రాణ ప్రతిష్ఠ గావింపబడిన త్రిపుర సుందరీ దేవి విగ్రహమది అంతటి మహిమాన్వితమైన ఆ విగ్రహానికి అపచారం జరిగింది దేవరాయ విధి పరిస్థితిని కల్పిస్తే కాలం కారకమై నిన్ను కారణభూతుణ్ణి చేసింది రానున్నది కార్తీక పౌర్ణమి పౌర్ణమి గడియలు గడిచేలోపు విగ్రహ ప్రతిష్ఠ జరిగి యథాస్థానానికి చేరాలి లేదంటే విజయనగర వైభవానికి కారణభూతుడవైన నువ్వే పతనానికి నాందీభూతుడవవుతావు దేవరాయ అయితే విగ్రహ ప్రతిష్టాపనకు వెంటనే ఏర్పాటు చేయిస్తా అది అందరి వల్ల అయ్యే పని కాదు అప్పాజీ ప్రతి ప్రతిష్టాపనకు సంకల్ప శక్తినో దైవశక్తినో రక్షగా కడతారు పురాణ పురుషుడు ఆత్మశక్తిని రక్షగా కట్టాడు అటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరగాలి అంటే ఆత్మార్పణ జరగాలి ఆత్మార్పణ ప్రతిష్టాపన చేయదలిసిన వ్యక్తి తనను తాను ఆత్మార్పణ చేసుకుంటే తప్ప విగ్రహానికి జీవం రాదు ఇది సత్యం ఎలా ఉన్నా యథార్థాన్ని విన్నవించడం మా విధి సెలవు విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేయించండి రాయా ఏమిటిది విధి చిన్నతనం నుండి ఈ రాయల జీవితంతో ఆటలాడుతూనే ఉంది కానీ ఒక చేత్తో సామ్రాజ్యాన్ని ఇంకొక చేత్తో నిన్ను పెంచుకుంటూ వచ్చానయ్యా ఒక బిడ్డ క్షేమం ఇంకో బిడ్డ ప్రాణం కోరుతుందంటే ఏమైనా సరే దీనికి నేను ఏమాత్రం అంగీకరించను అప్పాజీ
నీకు పెంచిన మమకారం కనిపిస్తుంది. మాకు ఈ ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకం కనిపిస్తుంది. నిత్యం రాజుక్షేమం రాజ్యక్షేమం కోసం పాటుపడే రాజభక్తుడివి. నీతి కంటే ధర్మం గొప్పది అప్పాజీ. ఎన్నో దేవాలయాలను కట్టించిన ఈ రాయ తెలుసో తెలియకో దైవానికి అపచారం చేశాడు. కారణం ఏదైనా కారకుణ్ణి నేనే. ఆ బాధ్యత నేనే వహిస్తానప్పాజీ. ప్రజాక్షేమం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెడతాడని నమ్మి ఈ ప్రజల్లో ఏ ఒక్కరైనా ఈ ప్రాణాల కోసం రాజ్యాన్ని పణంగా పెట్టావా దేవరాయ అని అడిగితే ఈ ప్రాణాలు నిలుస్తాయా? కాలానికి కనికరం లేకపోయినా విజయమో వీరస్వర్గమో అని నమ్మే క్షత్రియ ధర్మాన్ని పాటించి సింహాసనాన్ని అధిష్ఠించిన నాడే ఈ ప్రాణాలని ప్రజాశ్రేయస్సుకే అంకితం ఇచ్చాను. దైవం మా ప్రజల అంటే మా ప్రభువు మా పక్షాన నిలబడతాడని మాపై ఈ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేను. ఆ దైవం మా ప్రాణాలను కోరితే ఆనందంగా సమర్పిస్తాను. రాజ్యక్షేమం ప్రజాక్షేమం కోసం ఆత్మార్పణ చేసైనా సరే విగ్రహ ప్రతిష్టాపన చేసి తీరుతాను. ఏర్పాట్లు చేయించండి. రాయా, ఇది రాజాజ్ఞ. కాలానికి నా కళ నెరవేరబోతుంది దేవరాయా.
వాసుదేవరాయ విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకొన్నాక విగ్రహం నేలను తాకిన దివ్య క్షణాల్లో యథాస్థానానికి చేరకపోయినా నీ ఆయు పరిమాణంలో విగ్రహ ప్రతిష్టాపన చేసే అవకాశం లేదు. తల్లి, ఆరు నిమిషాలు ఏ ప్రజాక్షేమం రాజ్యక్షేమం కోసం పాటుపడ్డానో ఆ సామ్రాజ్య నాశనానికి కారకుణ్ణి నేనే కాబోతున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారే, చేసిన అపచారానికి పరిహారంగా నా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రతిష్ఠకు పూనుకున్నాను. కానీ విధి నన్ను పరీక్షించింది. ఏది ఏమైనను పాప పరిహారం చేయటమే నా కర్తవ్యం. నిరతము నిరంతరము దైవచిత్తుడునై ప్రజాక్షేమాన్ని కాంక్షించిన వాడినై ధర్మబద్ధుడునై పరిపాలన సాగించిన వాడినైన నాకు మరి యొక్క అవకాశం ఉందండి. ఈ దేవరాయల ఉనికిని కాలం తనలో కలిపేసుకున్నాను. నేటి ఈ గతిని చరిత్ర తన గర్భంలో దాచుకున్నాను. లోకమనుగడకు కారకులైన ఆ సూర్యచంద్రుల సాక్షి, పంచభూతముల సాక్షి, అష్టదిక్పాలక సాక్షిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. నీ ఆశీర్వాద బలంతో సంకల్పమే శక్తిగా నా ఆత్మకు రక్షగా నిలిపి ఎన్ని వత్సరములైనను నిరీక్షించదా. కాలధర్మాన్ని అధిగమించి దివి నుండి భువికి దిగివచ్చి నీ విగ్రహ ప్రతిష్టాపన గావించదా. నా తప్పును మన్నించి ఈ సామ్రాజ్య రక్షిణివై నా ప్రజలను రక్షించు తల్లి. నా సంకల్పానికి శక్తినిచ్చి ఆశీర్వదించు తల్లి, ఆశీర్వదించు. ఎప్పుడో చరిత్రలో కృష్ణదేవరాయలు చేసిన అపచారానికి ఇప్పుడు దొరబాబు చనిపోవడానికి సంబంధం ఏంటి? ఏ నాటికైనా చేసిన అపచారాన్ని సరిదిద్దుకోవడానికి తిరిగి వస్తాడని ప్రతిజ్ఞ చేసిన శ్రీకృష్ణదేవరాయల సంకల్పం ఇన్ని సంవత్సరాలు అతని ఆత్మను నిరీక్షించేలా చేసింది. ఆ మహాపురుషుని సంకల్పం నెరవేర్చడానికి అతని అంశలో పుట్టిన కారణజన్ముడయ్యా మీ దొరబాబు. రానున్నది కార్తీక పౌర్ణమి. ఆ పౌర్ణమి ఘడియల్లో నిశ్చల మనస్కుడై శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకుంటాడు. తనను తానే అర్పించుకుని ప్రాణప్రతిష్ఠ గావిస్తాడు. తద్వారా చనిపోబోయేది మీ దొరబాబే. ఇది తథ్యం. హరహర మహాదేవ. బాధపడతావు? నేను చచ్చిపోతానన్నా. చరిత్రలో గొప్పవాళ్లకు సహాయం చేసే అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది. కానీ చరిత్ర పురుషుడికే సహాయం చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. బాధపడకే. అవసరాల కోసం నన్ను మోసం చేసిన ఆ దొరబాబే కావాలరా. మనం కూల్చేద్దాం అనుకున్న ఆకుల్లో ఆ దొరబాబు గాడు విగ్రహం ప్రతిష్టాపిస్తాడంటండి. అలా చేస్తే వాడు చస్తాడని ఓ సాధువు చెప్పిందంట. అవునా? అయినా నాలాంటి మంచి మనిషిని బాధ పెడితే దేవుడు ఊరుకుంటాడా?
అందుకే తీసుకెళ్ళిపోతున్నాడు అనుకుంటా. నువ్వు శత్రువు తత్తున్నాడంటే ఆ మాత్రం ఆనందం ఉండాలి. మరి గుళ్ళో విగ్రహ ప్రతిష్టాపన జరిగితే దొరబాబు చస్తాడో లేదో గ్యారంటీ లేదు, కానీ మీరు ఫ్యాక్టరీ గురించి మాత్రం మర్చిపోవాలి. రోడ్డు పక్కన రాయికి బొట్టు పెడితే దేవుడైన రాయి చుట్టూ తిరిగే జనం గుళ్ళో విగ్రహం పెడితే ఊరుకుంటారా? దాన్నో పుణ్యక్షేత్రం చేస్తారు. ఆ తర్వాత మీరు లైన్లో నిలబడి తలనీలాలు సమర్పించుకోవడం తప్ప ఏమీ చేయలేరు. సంపు లేకపోతే సావు. Thank you.
స్థాయిల వారి కంటే గొప్ప భక్తుడు అమ్మవారికి ఎవరుంటారు సార్. అందుకే తనని తనలో ఐక్యం చేసుకుంది. కథ కల్పితమైన, కనెక్షన్ మాత్రం బాగా పెట్టేవయ్యా. మరి దొరబాబు? ఊరందరూ కటౌట్లు పెట్టారు సార్. అంత మంచోడైపోయాడు సార్ దొరబాబు.